మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు ప్రతిని మీడియా సమక్షంలో చదివి వినిపించారు ఆయన. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడారని, ఆయనపై చట్టఫలమైన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీరు ఇక్కడ రారు కదా, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి అయ్యా రాష్ట్ర మంత్రి శ్రీ కొడాల వెంకటేశ్వరరావు గారు హిందూ మత విశ్వాసాలను అగౌరవపరుస్తూ దేవుళ్ళను కించపరుస్తూ రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యల కొరకు మరియు భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 295 295A మరియు 153A ల కేసులను నమోదు చేయుట ఫిర్యాదు. నేను సోము వీర్రాజు సన్ ఆఫ్ సూర్యారావు విజయవాడలోని నందు నివాసం ఉంటున్నాను. భారతీయ జనతా పార్టీ క్రియాశీలక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి కొడాల వెంకటేశ్వరరావు గారు పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి హిందూ దేవతామూర్తులపై టీవీ మాధ్యమంగా దుర్భాషలాడుతూ నేను కింది ప్రస్తావించిన విధంగా వ్యాఖ్యలు చేశారు. వేరే మతం వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సంతకం పెట్టకపోతే ఆ గుడి అపవిత్రం అవుతుందా, వెంకన్నకు అపచారం జరుగుతుందా, వెంకన్నకు బామర్దు అనుకుంటున్నాడమాట ఆయన, వెంకన్నకు అపచారం జరుగుతుందా, డిక్లరేషన్ ఎవరు పెట్టారు, ఎవరిని అడిగి పెట్టారు, ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్య విరగొడితే ఆంజనేయ స్వామికి పోయేది లేదు, అది ఒక బొమ్మ, ఆ గుడికి వచ్చే నష్టం ఏమీ లేదు, 10 కేజీల వెండి ఎత్తుకుపోతే దాని విలువ 6-7 లక్షలు అవుతుంది, దాంతో ఇల్లు కట్టేదేమీ లేదు, అంతర్వేదిలోని 1 కోటి రూపాయల రథాన్ని తగులుబెడితే ప్రభుత్వం కొత్త రథం చేయిస్తుంది, దానివల్ల దేవుడికి పోయేదేమీ లేదు, పైన ప్రస్తావించిన తీవ్రమైన వ్యాఖ్యలతో హిందూ దేవుళ్ళని కించపరుస్తూ హిందువులమైన మా మనోభావాలను దెబ్బతినేలాగా ఉద్దేశపూర్వకంగా మరియు దురుద్దేశంతో మత విశ్వాసాలను అగౌరవపరిచి సమాజంలో మత సామరస్యం దెబ్బతినే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను హిందూ భక్తులను అవమానపరిచారు. కొడాల నానిగారి వ్యాఖ్యలు అనేక ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఎన్టీవీలోని మరియు సోషల్ మీడియాలో